కింద గార్డెన్, ఇది పైన వెజిటబుల్ సెక్షన్, అది ఫ్రూట్ సెక్షన్, ఇది వెజిటబుల్. ఇది ఇంతకీ ఎన్నో ఫ్లోర్? ఫోర్త్ ఫ్లోర్ అనుకోవచ్చు. ఫోర్త్ ఫ్లోర్ కింద థర్డ్ ఫ్లోర్ మీద అన్నట్టు. అది థర్డ్ ఫ్లోర్ పైన, ఇది ఫోర్త్ ఫ్లోర్. లక్ష్మణ్ ఫలం ఇది. ఇది ఆ లీవ్స్ అదే కషాయం చేసుకోవటానికి ఫ్రూట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఓన్లీ లీవ్స్. మన క్యాన్సర్ కణాలు చంపుతాయి అంటారు కదా, దానికోసమని ఇది పాలకూర వేసాను మా పిల్లలు ఆర్గానిక్ గా తినడానికి. అయిపో వచ్చింది లాస్ట్. అవును, ఇంతకీ మీ ఇల్లు ఎంత ఏరియా? 150 స్క్వేర్ యార్డ్స్. ఇది ఆల్మండ్ ఫ్లవర్, ఆబర్బల్ టబ్లోనే, కానీ చాలా హెవీగా వచ్చాయి. ఇది ఇంకా అయిపో వచ్చింది అనుకుంటా. అప్పుసరి యాక్చువల్లీ ఇప్పుడు పూత స్టార్ట్ అయినట్టే అనిపిస్తుంది చూడండి. పెద్దగా ఇది ఫస్ట్ టైం ఇది వేసి కూడా మనం 4-5 మంత్స్. ఈ సూర్యనామ చెర్రీ అంటారు కదా, సూర్యనామ చెర్రీ 2 సార్లు ఫ్లవరింగ్ వచ్చి డ్రాప్ అయిపోయింది, రూట్ బాల్డ్ అయిపోయింది చూడండి. ఇక్కడ ఇలా పట్టేసింది ఉంది ఆ రోజు. ఇంత ఈ బకెట్ లో పెట్టాను, ఇదే సేమ్ బకెట్ అది తీసి దీంట్లో పెట్టాను. కానీ ఆ రూట్స్ ని ఏంటంటే మేము కట్ చేయకుండా డైరెక్ట్ అలా పెట్టడం, అందులో కూడా ఇందులో ఉండేంత దీని ప్లేస్ లో ఉంది. సో దీన్ని కూడా ఇప్పుడు మార్చాలి. నెక్స్ట్ ఇది మన మిరాకిల్ ఫ్రూట్. ఎప్పుడు పూత ఉంటూనే ఉంటుంది, కాయలు కాలేదు కానీ నెక్స్ట్ మొత్తం పోతుంది. దీనికి సమ్ ఏంటి ప్రాబ్లం అర్థం అవట్లా. అల్లనే రేడు బ్లాక్, అక్కడ వైట్ కూడా ఉంది కింద మడిలో, ఇది బ్లాక్. ఇది డ్రాగన్, 4 మంత్స్ అవుతుంది పెట్టి. ఇలా నేను కిందకి ఇచ్చేసాను అనమాట. ఫ్రూట్స్ వచ్చినా మేము కింద ఫ్లోర్ నుంచి కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఇంకొక సపోటా, ఈ 100 రూపాయల టబ్లో పెట్టాను. ఇది మొత్తం ఫ్లవరింగ్లో ఉంది. ఇది ఇది రీసెంట్గా షిఫ్ట్ చేశాను అనమాట, 50 రూపాయల బకెట్ నుంచి ఇందులో పెట్టాను. ఇప్పుడే గ్రోత్ అవుతుంది. ఇదేమో మన ఏమంటారు, ఆల్బుకరా. రైట్ రైట్, ఆల్బుకరా. ఆల్బుకరా ఇది 100 రూపాయల టబ్లో పెట్టాను. ఇన్ని వెరైటీస్ పెంచాలని వాట్ మేడ్ యూ అంటే ఇన్ని ఫ్రూట్స్? ఫ్రూట్స్ అంటే ఇంట్రెస్ట్. అది మనం కుండీలో పెట్టే వస్తే ఎంత హ్యాపీగా ఉండిద్దో, వచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాం కదా. నేల మీద పెట్టేదాన్ని కుండీలో పెంచడం గ్రేట్. ఇక గుంటగిరగిర చాలా ఉండిద్ది ఇంట్లో. ఇక్కడ నేను ఇంకా తీసేస్తాను చాలా వరకు. గుంటగిరగిర ప్రతి కుండీలో వస్తుంది, కలుపు మొక్కలాగా వచ్చేస్తుంది. నేను యూజ్ చేయను అనమాట, అందుకే ఇలా వదిలేస్తాను. ఇది అంజూరా, ఈ ప్లాంట్ యాక్చువల్లీ ఇది దీనిలో 3 ఇయర్స్ నుంచి ఉంది. దీన్ని మా షిఫ్ట్ చేయాలి, ఇంకా దీనికి అయిపోయింది. ఈ ఫ్లవర్ వచ్చేసరికి ఏమంటారు, 100 వరహాలు అంటారు. ఇందులో రెడ్ ఇది ఏమో మన బ్లూబెర్రీ ప్లాంట్. ఇది బ్లూబెర్రీ, ప్రతి వెరైటీ ఉండిద్ది. నెక్స్ట్ ఇది మందారం వచ్చేసరికి ఇది యాష్ కలర్, కొంచెం ఈ టైప్ ఈ కలర్లో వస్తుంది ఇది ఈ మందారం. ఓకే, ఇది ఎల్లో. ఇది చూడండి మందారం, చాలా పెద్ద బ్లూమ్ అండి. పెద్ద ఈ సైజే వస్తుందండి మందారం మనకి. మన ఇది తైవాన్ జామ, ఇది జామ. ఇక్కడ 2 ఉన్నాయి పిందెలు, ఇక్కడ 2 ఉన్నాయి. ఇది వచ్చేసరికి 4 మంత్స్ అయిందండి, ప్లాంట్ పెట్టి 4 మంత్స్. నేను ఇక్కడ పూత రాగానే ఇక్కడ పైన వచ్చే టిప్స్ కట్ చేసేస్తా. ఇది పెరిగేలోపు మళ్ళీ పక్క నుంచి కొమ్మలు వచ్చేస్తుంటాయి. ఫాలో కాయలు బ్లూ బుష్గా వస్తుంది అండ్ పూత ఎక్కువగా వస్తుంది. మనం ఇచ్చే బలం బట్టి పూత నిలబడింది. నాకు వచ్చిన పూత అంతా డ్రాప్ అయ్యి ఈ ఫైవ్ మాత్రమే ఉన్నాయి డ్రాప్. ఇది నెక్స్ట్ ఇది వామ్ మొక్క. ఇది రెయిన్ లిల్లీస్, బ్లూ కలర్, బ్లూ కాదు పర్పుల్ కలర్. ఇది వద్దను, అది స్వీట్ లైమ్ చెట్టు నిండా ఉన్నాయి. ఇది చాలాసార్లు కాసింది, చిన్న మొక్కకి చాలా హీల్డ్ వచ్చింది. ఎల్లో కలర్ అయ్యే వరకు ఇలా ఉంచుతాం, ఎల్లో అయ్యాక ఇంకా డైరెక్ట్గా తీసే కట్ చేసేయడమే. ఇది పచ్చడి బ్రింజిల్, పచ్చడికి యూజ్ చేస్తాం కదా కాల్చేసి. దానికి ఇంకా దీనిలో పెట్టడానికి ఈ సైజ్, ఇంకొంచెం పెద్ద సైజ్ ఇచ్చామనుకోండి పెద్దగా వస్తాయి. కాయలు కూడా షైనింగ్ ఉంటాయి. మడిలు పైన కూడా ఉన్నాయి, కింద ఉన్నట్టే ఇవి కూడా అప్పుడే కట్టేశారు. యాక్చువల్లీ ఈ మడిలో నేను వేస్టేజ్ కొమ్మలు కత్తిరించినవి, కిచెన్ వేస్టేజ్ అంతా ఇందులో వేస్తాను. ఇందు వేసేసాక ఫైనల్గా ఒక లేయర్ మట్టి, పాత మట్టి వేసేసి ప్లాంట్ పెడతాను. అయితే నెక్స్ట్ ప్రాసెస్ బనానా ప్లాంట్ పెడదామని ప్రిపేర్ చేస్తున్నాను. బనానా అంటే పప్పాయ రెడీగా ఉన్నాయి దీంట్లో పెట్టడానికి. మొత్తం వేస్టేజ్ అంతా ఇందులో వేసేస్తాం.
ఇంకోటి 50 రూపాయల టబ్లో పెట్టి 100 రూపాయల టబ్లో మల్బరీ కొమ్మతో పెట్టినవి అన్ని కొమ్మలు గుచ్చడం వచ్చేటి పిల్లలకి జామ్ అని జ్యూసెస్ అని ఇంట్లో ఇవ్వటానికి మనకి ఇవి బయట ఎలాగో దొరకవు కదా. బయట దొరికింది ఏదైనా మనం మిద్దె తోటలో పెంచుకోవచ్చు. అంటే లో మెయింటెనెన్స్ పెస్టిసైడ్ కానీ ఎరువులు కానీ ఎక్కువేమి ఇవ్వవసరంలా. మనం లీవ్స్ తీసిస్తే మళ్ళీ క్రాప్ వస్తానే ఉండేది. ఇది చాలా బెటర్, ఎవరైనా ఈజీగా గ్రో చేయొచ్చు. నెక్స్ట్ అక్కడ అంజూర ప్లాంట్, ఆ చిన్న మొక్క సీతాఫలం చూడండి ఇది, దీనికి నేను ఫ్రూట్ తీసుకున్నాను, బాగా పండింది. అంటే నేను వేయలేదు, సీడ్తో వచ్చిందే, పండిపోయింది చెట్టుకి పండు. అది కట్ చేసి మా పాపకి ఇస్తే స్వీట్ అంటే షుగర్ తిన్నంత స్వీట్, అది చాలా స్వీట్గా ఉంది. ఇది ఏమో సిలోన్ బచ్చలి, రీసెంట్గా పెట్టానండి కరివేపాకు. ఇందులో నాకు కుండీల్లో ఎల్లో కలర్ వచ్చేస్తుందని చెప్పేసి డైరెక్ట్ మడిలో పెట్టాను. ఇది గ్రోత్ బాగుంది మడిలో పెట్టాక. మన కాంక్రీట్ పోసేసి పైప్ని ఫిట్ చేయించేసాను, నేనే చేసుకున్నాను. ఇంకా పోల్ పడిపోకుండా లేదు, అసలు కదలదు. లోపల అడుగున కాంక్రీట్ వేసాను, ఒక 1 ఇంచెస్ వేసేసి దానిపైన ఇసుక మట్టి కప్పేసి ఉంచాను. మళ్ళీ కిచెన్ వేస్ట్ అవి వేస్తాను, చెత్త అంతా పెట్టేస్తాను. ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ స్టెమ్స్ పెట్టించి మళ్ళీ పోల్లో కర్ర పెడతా. అంటే కర్ర పడిపోదు కదా, ఎప్పుడైనా కర్ర మట్టిలో పెడితే మన వాటర్ కి అది పాడవచ్చు, చెద పెట్టచ్చు. కానీ ఇది పట్టదు కదా, చెద పట్టదు. దీంట్లో వాటర్ కూడా ఏముండవు కదా. వాటర్ ఉంటే ఉన్నా ఇప్పుడు హోల్స్ పెడతాను ఇక్కడ. హోల్స్ పెడితే రెయిన్ లో వాటర్ వచ్చేటప్పుడు కింద నుంచి ఆ హోల్ ని మన మొక్కలకి స్ప్రెడ్ అవుతుంది. సూపర్ ఐడియా. అలా ఎక్సెస్ వాటర్ ఉంటే మనకి ఇక్కడ హోల్ నుంచి వచ్చేస్తుంది. కొత్త కాన్సెప్ట్. ఇంత మట్టి ఉంటే ఫ్రూట్స్ కూడా మంచిగా వస్తాయి. ఆ మట్టి కూడా తక్కువే చెప్పాలంటే, ఇక్కడ వరకు అది ఉంది మన పిక్ కాంక్రీట్, ఇక్కడికి మట్టి ఉంది చూడండి, ఇక్కడికే ఉంది. అందులో పెట్టేసి మనం మళ్ళీ కిచెన్ వేస్ట్ డైరెక్ట్ ఇచ్చుకుంటుంటే మట్టి ఫిల్ అయిపోద్ది ఆటోమేటిక్ గా. నెక్స్ట్ ఇది మడిలో పెట్టలేదు, ఇది 100 రూపాయల టబ్లో పెట్టి ఇక్కడ ఇలా పెట్టాను. అంటే నెక్స్ట్ దీనికి అడుగు భాగం కట్ చేసేసి ఇంక ఇందులో పెట్టేద్దామని. ఇది వాటర్ యాపిల్కి ఎక్కువ బలం కావాలి, ఎక్కువ హీల్డ్ కావాలి నాకు ఫస్ట్. ఇది చాలా స్వీట్గా ఉండిద్ది పండినాక, ఎలా అంటే ఒక షుగర్ తిన్నంత స్వీట్ వచ్చింది అనమాట. లాస్ట్ టైం నాకు వచ్చింది. బయట కొన్నేమో పురుగులు అవి వస్తాయి, మనకి ఇంట్లో పెంచుకున్న వాటికి అంత ప్రాబ్లం రాదు. లేదండి, అసలు చాలా బాగున్నాయి. స్వీట్ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంది. అందుకనే నేను నెక్స్ట్ ఇది అడుగు భాగం కట్ చేసి ఇందులోనే ఉంచేస్తా. ఇంకా ఇది నెక్స్ట్ మన ఫ్యాషన్ ఫ్రూట్ అనమాట. దీనికి క్రీపర్ కదా, మనకి దీని సపోర్ట్ నెక్స్ట్ వేపించాలి. ఇంకా ప్రాసెస్ లో ఉంది కొంచెం కొంచెం. పైన మొక్కలన్నీ కనిపిస్తాయి కదా బయటకు, ఒక్కోసారి కనిపిస్తాయి. ఎలా మొత్తం నా గురించి టాపిక్ అనమాట. ఆవిడ పైన యూజ్ అయ్యే మొక్కలు పెంచుతున్నారు, మాట్లాడుకుంటారు. ఇంత హైట్ ఎక్కలేక కొంచెం కొంతమంది వస్తారు. కింద కూడా నేను బ్రింజల్ పెంచుతున్నాను కదా, అవి చూసే వాళ్ళు అవాక్ అయ్యి ఇంక వెళ్లే వాళ్ళు వచ్చే వాళ్ళు చెట్టును చూడడం. కింద చెట్టు ఉంది కదా, సీతాఫలం ఉంది, అది జస్ట్ కూలర్ టబ్, చిన్న కూలర్ టబ్ లో వేసా. దానికి 5-6 కాయలు వచ్చినాయి ఇప్పుడు రీసెంట్ గా. నిన్ననే ఎదురింటి వంటికి ఇచ్చాను, పండింది. ఆవిడ అడిగారు నిన్న పూజలో పెట్టుకుంటాను ఇవ్వమంటే ఇచ్చేసాను, అలా పండింది. ఆ కాయని మొత్తం వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఇంకా చూస్తూనే ఉంటారు. ఇంకా చెట్టుకి, చిన్న చెట్టుకి అందులో కుండీలో చెట్టుకి కాయలు రావడం అంటే కొంచెం వింతగానే చూస్తారు అక్కడ. ఇది ఏమో వాటర్ యాపిల్ గ్రీన్, ఇది కూడా టబ్లో ఉంది. నెక్స్ట్ ఇది అడుగు భాగం కట్ చేసి ఇందులో పెడదామని ఇంకా సెట్ చేసి ఉంచాను. నెక్స్ట్ ఇది బెండ సీడ్ కోసం ఉంచేసాను, బెండకాయలు. ఇదంతా సీడ్ కోసం వదిలేసాను. నెక్స్ట్ ఇదేమో తైవాన్ జామ, ఇంకో రెడ్ పింక్. ఇది చాలా కాపు వచ్చింది, సో ఇది కుండి సరిపోవట్లేదు. ఇది కూడా అడుగు భాగం కట్ చేసి మడిలో పెట్టడానికి ఇందులో పెట్టేసాను. హైట్ ఉంది కానీ మట్టి మాత్రం నేను చాలా తక్కువ వేసాను. చెప్పాలంటే మనకి ఇక్కడ హోల్ ఉంది కదా సంపత్ గారు, ఇక్కడ హోల్ ఉంటే లోపల ఇన్సైడ్ చూడండి ఏ హైట్లో మట్టి ఉందంటే, ఇది కూడా 1/2 ఫీట్ వరకే వేసాను మట్టి. అలాగనే మట్టి కూడా చాలా కాస్ట్ ఉంది ఇప్పుడు. ఒక ప్యాకెట్ వచ్చేసి 130 వరకు చార్జ్ చేస్తున్నారు. అది తీసుకురావడానికి 4th ఫ్లోర్కి ప్యాకెట్ 50 రూపీస్ అడుగుతున్నారు. ఇంక ఇవన్నీ ఎందుకు అని, బడ్జెట్ తక్కువగా ఉండిద్ది అండ్ లైట్ వెయిట్, మడి కూడా లైట్ వెయిట్ అయ్యిద్ది. మన ఇప్పుడు మట్టి ఇలా కదిపాం అనుకుంటే చాలా గుల్లగా ఉండిద్ది కిచెన్ వేస్టేజ్ వల్ల. నెక్స్ట్ ఇది దానిమ్మ రీసెంట్గా పెట్టాను, 1 వీక్ అయింది పెట్టిది.
కంపోస్ట్ వేద్దాము అని చెప్పేసి ఇలా పెట్టేశాను. ఈ చుట్టూ ఇంకా ప్లేస్ ఎందుకు ఖాళీ చేశాను అంటే టమాటో పెడదాం, నెక్స్ట్ సీజన్ టమాటో పెడదామని. డిస్టర్బ్ అవ్వకుండా, డిస్టర్బ్ అవ్వకూడదు, అలాగే డైరెక్ట్ గా కిచెన్ వేస్టేజ్ ఇస్తే మళ్ళీ ప్లాంట్కి ఏ ప్రాబ్లం ఉండకూడదు. అందుకనే నేను ఈ డ్రమ్స్ కట్ చేసే సిస్టమ్ ఆలోచించాను. ఆ డ్రమ్ పరంగా ఉండిద్ది రూట్స్ కింద నుంచి వెళ్తాయి. సూపర్ ఐడియా. సో అలా పెట్టాను. నెక్స్ట్ కిచెన్ వేస్ట్ లీచెట్ అంటాం, ఆ లిక్విడ్ వేర్లు గ్రహించుకుంటా కానీ ఆ వేడికి మొక్క ఇది అవ్వకుండా ఉంటుంది. మళ్ళీ ఆ ప్లేస్ లో టమాటో బీన్స్, నేను లాస్ట్ టైం బీరా ఉండేది తీసేసాను, క్రాప్ అయిపోయింది. బీరా, దోసకాయ అన్ని ఉన్నాయి. మట్టిలో ఊక కూడా కనిపిస్తుంది. రైస్ వేసానండి, అంటే రీసెంట్గా వేసాను పైన, అంటే మడి పెట్టినప్పుడు లేదు, రైస్ పొట్టు రీసెంట్గా తీసుకొచ్చి పైన వేసేస్తాను. అది ఎరువు కూడా అవుతుంది ప్లస్ లైట్ వెయిట్. అలాగే మట్టి కూడా చాలా కాస్ట్ ఉంది ఇప్పుడు. ఒక ప్యాకెట్ వచ్చి 130 వరకు చార్జ్ చేస్తున్నారు. అది తీసుకురావడానికి ఫోర్త్ ఫ్లోర్ కి ప్యాకెట్ 50 రూపీస్ అడుగుతున్నారు. ఇంకా ఇవన్నీ ఎందుకు అని, బడ్జెట్ తక్కువగా ఉండిద్ది అండ్ లైట్ వెయిట్, మడి కూడా లైట్ వెయిట్ అయ్యిద్ది. మన ఇప్పుడు మట్టి ఇలా కదిపాం అనుకుంటే చాలా గుల్లగా ఉండిద్ది. నెక్స్ట్ ఇది దానిమ్మ రీసెంట్గా పెట్టాను, 1 వీక్ అయింది పెట్టిది. కంపోస్ట్ వేద్దాము అని చెప్పేసి ఇలా పెట్టేశాను. ఈ చుట్టూ ఇంకా ప్లేస్ ఎందుకు ఖాళీ చేశాను అంటే టమాటో పెడదాం, నెక్స్ట్ సీజన్ టమాటో పెడదామని. డిస్టర్బ్ అవ్వకుండా, డిస్టర్బ్ అవ్వకూడదు, అలాగే డైరెక్ట్ గా కిచెన్ వేస్టేజ్ ఇస్తే మళ్ళీ ప్లాంట్కి ఏ ప్రాబ్లం ఉండకూడదు. అందుకనే నేను ఈ డ్రమ్స్ కట్ చేసే సిస్టమ్ ఆలోచించాను. ఆ డ్రమ్ పరంగా ఉండిద్ది రూట్స్ కింద నుంచి వెళ్తాయి. బీరా, దోసకాయ అన్నీ ఉన్నాయి. మట్టిలో ఊక కూడా కనిపిస్తుంది. రైస్ వేసానండి, అంటే రీసెంట్గా వేసాను పైన, అంటే మడి పెట్టినప్పుడు లేదు, రైస్ పొట్టు రీసెంట్గా తీసుకొచ్చి పైన వేసేస్తాను. అది ఎరువు కూడా అవుతుంది ప్లస్ లైట్ వెయిట్, లావుగా వస్తుంది కాయ, చాలా లావు. మన బీరకాయ కర్రీ ఎలా జ్యూసీగా ఉంటుందో అలా ఉండిద్ది. ఇది ఇందా చూసారు కదా, దాంట్లో ఇది డార్క్, అది ఎల్లో, ఇది లైట్ ఎల్లో. దీంట్లో మిర్చి పడి చాలా ఈల్డ్ ఇచ్చింది. ఇంకా దీన్ని తీసేయాలి, సీడ్ కోసం ఉంచాను. ఈ తోటకూర చాలా బాగుండిద్ది, డిఫరెంట్ తోటకూర. మమ్మీ వాళ్ళ ఇంటర్నెట్ తీసుకొచ్చా ఈ సీడ్ని, మళ్ళీ నేను సేవ్ చేసుకుంటాను. టేస్ట్ బాగుండేది, పప్పు స్మెల్కే తినేవచ్చు, ఇదంతా మంచి స్మెల్. దీన్ని ఏదో సమ్ పేరు చెప్పారు, పేరు మర్చిపోయాను, కానీ డిఫరెంట్గా ఉంది. నేను అది సిరిబప్పన కూర, సిరిబప్పన తోటకూర ఏదో అంటారండి, అటు సైడ్ తూర్పు సైడ్ అక్కడి నుంచి వచ్చిన సీడ్ వెరైటీ. నేను ఇంక ఇలా పెట్టుకున్నాను, గ్రీన్ కలర్ లీవ్స్. ఇది సీడ్ కోసం పెట్టాను నేను. అది పసుపు మొక్క అనుకొని అది తీసుకొచ్చి జాగ్రత్తగా పెడితే అది అయ్యింది. అలా ఈ ప్లాంట్ అయింది. రెడ్ లైమ్, రెడ్ కలర్ అంటే స్కిన్ రెడ్ వస్తుంది. కాసిందండి ఇది? లేదండి, ఆన్లైన్లో తీసుకొచ్చాను, ఇంకా ఎప్పుడు వచ్చి తెలీదు. రీసెంట్గా ఇది గ్రాఫ్టెడ్ వెరైటీ, స్కిన్ పైన రెడ్ కలర్ వస్తుంది. ఇది ఫింగర్ లైమ్, ఫింగర్ లా పొడవుగా, ఫింగర్ క్యావియర్ లైమ్ అని కూడా అంటారు. ఇట్లా చేప గుడ్లు లా ఉంటాయి, కట్ చేసి లోపల చిన్న చిన్న గుడ్లా ఉండి మన ఫింగర్ అంతా హైట్ వస్తుంది, సన్నగా ఉంటుంది. ఫింగర్ లైమ్ ఇది ఎక్కడ దొరికిందండి మీకు? ఆన్లైన్ లోనండి, ఆన్లైన్ లో తెప్పించి అమెజాన్ అయితే చూసారు కదా లోపల చాలా తక్కువ మట్టే. దీనికి ఇంకా పెరుగుతుంది, గ్రోత్ బాగుందని చెప్పేసి. ఎలా ఉండిద్దో తెలియదు కదా ప్లాంట్స్, మన క్లైమేట్ సెట్ అయిద్దా లేదా గ్రోతింగ్ ఎలా ఉండదో తెలియదు అని చెప్పి ఈ చిన్న మట్టిలో వేసాను. నెక్స్ట్ దీనికి కుండి పెద్దది ఇవ్వాలి, గ్రోత్ అయితే చాలా బాగుంది. ఇది సీడ్తో పడి వచ్చిందే, నేను కిచెన్ వేస్ట్ చేస్తాను కదా డైరెక్ట్గా, ఆ సీడ్తో 2 ప్లాంట్స్ వచ్చినాయి. ఇంకా డిస్టర్బ్ చేయకుండా దీన్ని మన బిగ్ సైజ్ మడి ఎరువు అయిపోయాక ఇంకా అలా దింపేద్దామని పెట్టేశాను. అండ్ మనకి ఈ లీఫ్ ఇంపార్టెన్స్ కూడా తెలుసు కదా, ఓన్లీ ఫ్రూటే కాదు లీవ్స్ కూడా యూజ్ అవుతాయి.
ఆ లిఫ్ట్ ఏం చేస్తారని, ఇది మన డెంగ్యూ టైంలో ప్లేట్లెట్స్ కోసం బెడ్ సెల్ ఇంప్రూవ్ చేయడానికి ఈ జ్యూస్ యూజ్ చేస్తారు కదా, ఇంకా ఆ కాన్సెప్ట్ కూడా ఉంచేసాను లాగకుండా. నెక్స్ట్ ఫ్రూటింగ్ కావాలంటే మనం పెద్ద మట్టి రెడీ చేస్తున్నాను డైరెక్ట్. ఇంకా ఈ మట్టి కొంచెం ఉంది చాలా తక్కువ చూడండి, ఇక్కడికే ఉంది మంతని తీసుకెళ్ళి పెట్టేయచ్చు కూడా, ఇలా రూట్ తో పాటు ఇలా తీసి పెట్టేయచ్చు. ఫ్లవరింగ్ ఉంది చూడండి, ఈ మొక్కకు కూడా ఫ్లవరింగ్ ఇది ఇక్కడ చూడండి డ్రాప్ అవుతుంది, చిన్న చిన్నగా స్టార్ట్ అయినాయి ఇది ఫ్లవరింగ్. ఇది ఇప్పుడు బలం లేక సరిపోక డ్రాప్ అయిపోతుంది. బ్రింజల్ ఇది ఒక రకం, ఇది మన గుత్తి వంకాయ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉండిద్ది అండ్ బాగుండిద్ది, ఇది చాలా బాగుండిద్ది గుత్తి వంకాయకి. నెక్స్ట్ ఇది కాగడ మల్లి, ఇది తెలుసుగా మీ అందరికి సీతజేడ సమ్ సీడ్స్ కోసం. యాక్చువల్లీ ఇందులో సీడ్స్ వచ్చి అవి పుట్టేసి మళ్ళీ అది ఫ్లవరింగ్ వచ్చేసింది. ఈ కాగడ మల్లి లాంగ్ ఇది బాగుంది. లాస్ట్ ఇప్పుడు ప్రూనింగ్ చేశాను, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ప్రూనింగ్ రూట్స్ నుంచి కూడా కొమ్మలు స్టార్ట్ అయినాయి, ఈ రూట్ నుంచి కొమ్మలు ఈ రూట్ నుంచి కొమ్మలు వచ్చినాయి. ఇది కొన్ని యాక్చువల్లీ ప్రూనింగ్ చేసి చాలా బాగా వచ్చినాయి, పూత అయితే గుత్తులు గుత్తులు. పారజాతం సీడ్ ద్వారా వచ్చింది, పూలు వస్తుంది చాలా బాగా వచ్చినాయండి, పూత అంతా డ్రాప్ అవుతుంది. ఇక బలం సరిపోలేదు దీన్ని కూడా, 50 రూపాయలు తబ్బిది దీన్ని మార్చాలి. ఇది లేకుండా పడిపోయినా కొమ్మ వచ్చేస్తుంది అండి, మళ్ళీ మన కుండీలోకి వచ్చి కానీ మళ్ళీ కొమ్మ స్టార్ట్ అయిపోద్ది. ఇలా పెట్టినవి కొమ్మలు పెట్టినవి కానీ రెగ్యులర్గా మనకి ఫ్లవరింగ్ పూజకి చాలా యూజ్ అయ్యే, లో మెయింటెనెన్స్, రెగ్యులర్గా మన ఇంట్లో ఇంకొనవసరం లేదు దేవుడికి ఉంటానే ఉంటాయి. నెక్స్ట్ ఇది బ్రింజల్ వైట్ బ్లాక్ చూసారు కదా అక్కడ లావుది, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, రీసెంట్గా నేను పెట్టాను, ఇప్పుడే పెట్టాను, దీనికి సపోర్ట్ ఏమి ఇవ్వలేదు, ఇది 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 సపోర్ట్ చేసుకుంటుంది. మునగ 100 రూపాయలు టబ్లో పెట్టాను మునగ, గన్నేరులో ఇది ఒక కలరు, ఇది రాధా మనోహర్ మధుమాలతిన మధుమాలతి, ఇది ఇది కూడా మన ఎలా ఉండిద్ది అంటే గిన్నెమాలతి ఇలానే ఉండి స్మెల్ కూడా డిఫరెంట్. ఇప్పుడు ఆ కొమ్మ గుచ్చని చూడండి, ఇప్పుడు ఇరిగిపోయింది, ఇది బతికేసింది, మళ్ళీ దీన్ని మనం వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకోవడం. ఇలా నాకు చాలా ఉన్నాయి ప్లాంట్స్, దీనికి ఇది పెయింట్ డబ్బాలో 10 లీటర్ పెయింట్ డబ్బాలని ఉంది, ఇందులో పెట్టేశాను. ఇక్కడ వచ్చేసరికి సంప సింహాచలం సంపంగ్ అండి, సంపత్ గారు ఎల్లో కలర్ సింహాచలం, ఇదండి మన కస్తూరి కస్తూరి బెండకాయ, అక్కడ చూడండి సీడ్స్ కొదిలేసాను టోటల్గా. ఇది కనకంబరాలు, ఇప్పుడు నా ఇంత కింద నా చూసాం కదా, అవి 3 ప్లాంట్స్ పెట్టాయి 100 టబ్స్లో, 50 రూపీస్ టబ్లో 2 ప్లాంట్స్ ఇవి పెట్టి రీసెంట్గా 2 మంత్స్ అయింది పెట్టి. అది తోటకూర అక్కడ ఉంది చూడండి, రెడ్ తోటకూర మీరు చెప్పింది ఇదేనా? రెడ్ తోటకూర సీడ్ చేసింది? లేదండి, ఇది మన ఆన్లైన్ సీడ్ వేసి కూడా 20 డేస్ అవుతుంది అనుకుంటా. బ్రింజల్స్ అయితే ఈ బ్రింజల్ మాత్రం చాలా వచ్చినాయండి, ఇంకా అయిపోయింది, లాస్ట్ క్రాప్ తీసేయాలి, తీసేసి నెక్స్ట్ టమాటో బోర్ కట్ వదిలేసాము తినకుండా. కానీ దీనికి కొంచెం పెస్ట్ అటాక్ అయింది, నేను చూసుకోలేదు 3 డేస్ పైకి రాకపోయేసరికి. అవును, మీరు పెస్ట్ వస్తే ఏం చేస్తారు, మీరు ఏం స్ప్రే చేయనన్నారుగా? తీసేస్తాను, మొక్కనే తీసేస్తాను, ఇంకా తీసేస్తానండి. హెవీగా వచ్చినాయి ఇప్పుడు ఇవన్నీ తీసేసి మళ్ళీ ఈ మట్టిని ఎండబెడతా, ఎండబెట్టి వేప పిండి ఒకటి మిక్స్ చేస్తాను డెఫినెట్గా. ఈ వెరైటీ ఇది తూర్పు వంకాయలని మా విజయనగరం నుంచి తెప్పించామండి, విజయనగరం తెప్పించాను. ఇది బాగుండిద్ది, పప్పులో కూడా యూస్ చేస్తారు, ఇది పప్పులో కూడా వేసుకుంటారు ఈ వంకాయ. కర్రీ టమాటో వేసి కర్రీ చేస్తారు కదా, చాలా బాగుండిద్ది కర్రీ అయితే, టేస్ట్ వస్తుంది డిఫరెంట్ టేస్ట్. ఇది కూడా పెస్ట్ అటాక్ అయింది చూడండి, దీన్ని ఇంక తీసేస్తాను, ఈ ప్లాంట్ తీసేసి మళ్ళీ మట్టి సేమ్. ఈసారి వంకాయ బాగా పెస్ట్ వచ్చింది నాకు, మొత్తం ఒకే దగ్గర ఉండడం ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి స్ప్రెడ్ అయింది. డాడీ ఫార్మర్ కదా, ఆయన వ్యవసాయం చేస్తారు, అన్నీ పండిస్తారు ఆయన. ఇప్పుడైతే ప్రస్తుతానికి అటువైపు కోకోనట్ ట్రీస్ అండ్ అరే బనానా ట్రీస్ మాత్రమే పెంచుతున్నారు. ఎప్పుడైనా బనానా ట్రీ వెరైటీది ఏమైనా ఉంటే డాడీ దగ్గర నుంచి నేను ఆ పిల్లకలు తెప్పించుకుంటాను. ఇప్పుడు రెడ్ బనానా వచ్చింది మా ఇంట్లో, అది పిల్లకి నెక్స్ట్ తెప్పించాను. ఆ ఫ్రూట్ అది నేను ఇంత టేస్ట్ చేయలేదు రెడ్ బనానా, వాళ్ళు తిని చెప్పారు చాలా బాగుంది రెడ్ బనానా అని. ఇంకా అది సేవ్ చేసి ఇంక నెక్స్ట్ నాకు మమ్మీ వచ్చినప్పుడు తీసుకొచ్చేస్తారు. డాడీ మమ్మీ పేరు డాడీ సుందర్రావు, మమ్మీ శ్రీనమ్మ, ఇద్దరు ఫార్మర్స్.
మీ డాడీ మమ్మీకి హాయ్ నా తరఫున, మన వియస్ తరఫున. ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాను రండి. నా సిస్టరు జాను. జానకి. జానకి గారు. తన పేరు పార్వతి గారు. ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకోవడానికి ఇక్కడ దగ్గరలో ఉంటాం కదా, అలా చేసుకునేవాళ్ళం ఇద్దరం బాగా. తను కూడా మీలాగే చిన్న పిల్లలు, తను కూడా చిన్న ఏజ్లో బాగా ఇంట్రెస్ట్ మీద పని, పిల్లలు పని చూసుకుంటుంది, ఇట్లా గార్డెన్ చూసుకుంటుంది, చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. తను తన ఇంట్రెస్ట్ చూసి చాలా ముచ్చటేస్తుంది నాకు. ఇంత చిన్న వయసులో మీరు ఎలా చేస్తున్నారో, చిన్న వయసులో గార్డెన్ కోసం భార్య భర్తలు ఇద్దరు చిన్నపిల్లల్ని పెట్టుకొని, తను కూడా అంతే చిన్నపిల్లలతో అలాగా. వాళ్ళ వారి సపోర్ట్ కూడా బాగుంది. ఉన్నా వాళ్ళ బిజినెస్, వాళ్ళు బిజీగా ఉంటారు, తనే హార్డ్ వర్క్ చేసుకుంటుంది పని వాళ్ళని పెట్టుకొని. ఇలాంటి వాళ్ళని చూసి నాకు ఇంకా ముచ్చటేస్తుంది, ఆ వయసులో నేను చేయలేకపోయానని ఇది వచ్చేస్తుంది నాకు. మీరు ఈ వయసులో చేస్తున్నారు, మిమ్మల్ని మాకు మోటివేషన్ వస్తుంది. జ్యోతి గారు థ్యాంక్ యూ సో మచ్, ఇంత టైం మాకు ఇచ్చి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. అండ్ ఫ్రూట్ ప్లాంట్స్ పెంచాలనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియోలో ఖచ్చితంగా టిప్స్ దొరికాయి, ఇన్స్పైర్ అవుతారు అవుతున్నారని ఆశిస్తున్నా. మా ఇంటికి వచ్చి ఇంత టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి. కామెంట్ కూడా చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్. ఓకే బాయ్.